మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ 2 నుండి 3 లక్షల మెజార్టీతో గెలుపొందనున్నట్లు పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలే, అభివృద్ధి పథకాల వల్లే టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నట్లు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ సత్యావతి రాథోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో మాలత్ కవిత పత్రికేయులతో మాట్లాడుతూ తన గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో శ్రమించారని పేర్కొన్నారు. పార్టీకి చెందిన సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సైనికుల్లా శ్రమించారని, వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్పష్టం చేశారు. ప్రతి ఓటర్ను కలిసి అభ్యర్థించారని, వారి సేవ మరవలేనిదని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్ల రాజేశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, కాంతారావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, రేడ్య నాయక్, హరిప్రియ నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి చందూలాల్, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కన్నయ్య, భద్రాచలం ఇన్ఛార్జ్ తెల్లం వెంకట్రావు సహా కీలక నేతలంతా ఎంతో శ్రమించారని తెలిపారు. నాయకులు కార్యకర్తల శ్రమ ఫలితంగానే 69.7 పోలింగ్ శాతంలో పెద్ద ఎత్తున ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడ్డాయని వివరించారు. 14 లక్షల మంది ఓటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సొంత తల్లి కంటే అమ్మ అన్ని చోట్ల రాలేకపోయినా ఒక తల్లిలాగా మారుమూల ప్రాంతాలను చూడకుండా వయసు పట్టించుకోకుండా నా వెన్నంటే ఉండి కృషి చేసిన ఎమ్మెల్సీ సత్యవతారు బాబాయ్ హెడ్ క్వార్టర్లో ఉండి నేనున్న అందుకు భరోసా ఇచ్చిన శంకర్ నాయక్ గారికి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, పార్టీ శ్రేణులకు మరియు జడ్పీటీసీలు, ఎంపీటీలు, మండల పార్టీ అధ్యక్షులు, కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఓడిపోయిన వాళ్ళు, వార్డ్ మెంబర్స్ మరియు కౌన్సిలర్స్, ప్రత్యేకంగా ఏదైతే ముఖ్యమంత్రి అంటే దాదాపు పార్ల 16 సీట్లలో బ్రహ్మాండంగా దిగ్విజయం చేయడానికి, అంటే ముఖ్యమంత్రి గారి మీటింగు ఎలా అవుతో నాకు టెన్షన్ పడ్డాం, కానీ అన్ని కేసీఆర్ గారి సభ కూడా అన్ని సభల్లోకి వెళ్ళా మార్చుకున్న సభ సక్సెస్ అయింది అని చెప్పి వారు ప్రత్యేకంగా బస్సులో వెళ్తూ తెచ్చుకున్నారు. దానికి పూర్తి స్థాయిగా అంటే మిగతా ఎమ్మెల్యేల సహకారం లేకుండా కూడా శంకర్ నాయక్ గారు ఏకతాటి మీద పెట్టుకుని పని చేయడం జరిగింది. ఇక సభా ప్రాంగణ విషయానికి వస్తే ఇంతకుముందే ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అంటే షాక్ అయినా కనీసం ఒక రోజు కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఏమవుతుందని కూడా ఇంక అనుకోలేదు. అయినా ముందెళ్ళినప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయడం ఏందా అనుకున్న వాళ్ళు పోయినాక ఇంత మంచి ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చిందా అనే విధంగా తయారు చేసిన ఆ టీంకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇది ఒక్కటే కాకుండా ఇటు భద్రాద్రి రాముల వారి దగ్గర నుంచి వదులుకుంటే సమ్మక్క సారణ మన నియోజకవర్గం వరకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు ఇప్పుడే పొద్దున 7 గంటలకు 9 గంటలకు నరసంపేట ప్రెస్ మీట్ పెట్టొచ్చాను నేను. అక్కడ ఏ ప్రెస్ వాళ్ళు మాట్లాడినా ఈ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఈ ప్రస్థానంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఇంత అనేది నిజంగా మీరు చాలా అదృష్టవంతురని ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు స్వతహాగా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నాకు నా తండ్రి జన్మనిచ్చినైతే కేసీఆర్ గారు రాజకీయంగా సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన, పునర్జన్మనిచ్చిన మహానుభావుడు, 10 కాలాలు చల్లగా ఉండాలి, పార్టీ అంత స్ట్రెంత్ అవ్వాలి, ప్రజల క్షేమం ఉండాలని మీ అందరి కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఇంత ఎండలున్నా, ఇంత ఇబ్బంది ఉన్నా, అందరూ కూడా కూలికి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు వెళ్ళి 2 గంటల నుంచి కూడా 5 గంటల వరకు మళ్ళీ పని చేసుకొని కూడా వాళ్ళు ఓటే వేయడానికి ఏడుకొచ్చి సహకరించిన, ప్రత్యేకంగా పార్లమెంట్లో ఉన్న 14,80,000 మంది ఓటరు మహాశయులందరూ కూడా మీ ఆడబిడ్డగా శిరస్సు ఉంచి పాదాభివందనం తెలియపరుస్తా ఉన్నా. దాదాపు పోలింగ్ శాతం స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఉన్నా ఏ విధంగా అవుతుంది అనుకున్నాం, కానీ మంచిగా దాదాపు 70% పోలింగ్ అయింది. పోలింగ్ పెరిగింది అంటే ఉన్న పోలింగ్ శాతం అయిన దాన్ని బట్టి చూస్తే 2 నుంచి 3 లక్షల మెజార్టీ 100% వస్తుంది, అటువంటి సందేహమే లేదు. ఎందుకంటే ఈ మానుకోట నియోజకవర్గం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థి అనేది ముఖ్యం కానే కాదు, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మొన్నటి మొన్నే మా ఎమ్మెల్యేలందరూ గెలిచి ప్రజల గుండెల్లో మహాకూటమి కావచ్చు, రకరకాల ప్రచారాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెలో సుస్థిరంగా కూడా కేసీఆర్ గారు ఉన్నారని చూపించిందే మా ఎమ్మెల్యేలు గెలవడం కాదు. ఆ రోజు మా ఎమ్మెల్యే